చేశారని బండి సంజయ్పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్పై ఫిర్యాదులు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్పై ఫిర్యాదులు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై ఫిర్యాదులు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్పై ఫిర్యాదులు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. ఫోన్ లైన్లో రాజమౌళి. దీపిక, తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం మీద భారతదేశంలో మహిళా మల్ల మాత్రం బండి సంజయ్ మీద నిప్పులు తిరుగుతున్నారు. ఏదైతే ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అధికారంగా మాట్లాడిన మాటలకు మొత్తం మీద మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయి మొత్తం మీద దాని మీద సుమోటోగా కేసు నమోదు చేసింది. దాన్ని తెలంగాణ డీజీపీ కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలోనే బండి సంజయ్కు నోటీసు కూడా మహిళా కమిషన్ ఇష్యూ చేసింది. పర్సనల్ గా వచ్చి కలవాలా అంటూ కూడా నోటీస్ ఇష్యూ చేసింది. ఇదే నేపథ్యంలోనే బండి సంజయ్ పైన ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో మొత్తం మీద బండి సంజయ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల లోపల ఫిర్యాదులు కూడా అందాయి. ఇదే నేపథ్యంలో బండి సంజయ్ దిచ్చి బొమ్మలు ఎక్కడెక్కడ దానం చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ లోపల ఎమ్మెల్సీ కవితకున్న ఘనత ఏ ఒక్కరికి లేదు. దాని పట్ల ఒక మహిళను అగౌరవపరచడానికి, ఒక మహిళను కించపరచడానికి మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ నోరు పడిపోవాలి. మొత్తం మీద
తాను చదువుకున్న వ్యక్త చదువు రాని వ్యక్త మొత్తం మీద మొద్దు సుద్ద అంటూ కూడా మహిళా మనులు విరుచుకుపడుతున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కనుక బండి సంజయ్ ఎక్కడ తిరిగినా కానీ చెప్పుల దండలు కూర్చి మెడకు వేస్తాం, ఇది ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడడం సరికాదు అంటూ కూడా మహిళా మనులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో బండి సంజయ్ బీజేపీ శ్రేణులు ఎక్కడ కలిసినా కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమంటూ కూడా ఇప్పటికే మొత్తం మీద విద్యార్థి లోకం కావచ్చు లేకుంటే మహిళా మనులు కావచ్చు మొత్తం మీద వారు గలమిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బీజేపీకి మాత్రం ఎక్కడ అగపట్ట కానీ గొడవలు జరుగుతాయనే భయంతో బీజేపీ శ్రేణులు ఎక్కడెక్కడ దాక్కుంటున్నారనేది చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో బండి సంజయ్ పైన మాత్రం వివిధ రాష్ట్రాలే కాకుండా వివిధ తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల లోపల కూడా బండి సంజయ్ పైన పలు స్టేషన్లో కేసు నమోదు కూడా అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.